సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో సార్, సలాం అలైకుం. చంద్రబాబు నాయుడు సార్కు సలాం అలైకుం. ఆమె ఎమర్జెన్సీ బాత్ కర్రమై నవ్వాడు వాలిమై సార్ తరపసి అవి అమ్మకు 7000 పహుంచి తుమార్ దువాసి సౌ సాల్ జిందగి తుమ్మకు రనా బోల్క దువా కర్ రే హమే ఏ మేరా ఇరాదా సబ్జీనే అచ్చా రనా బోల్క దువా తుమార్ దువాసి చు. సార్, నేను నాగమ్మ, ఎమగనూరు 9వ వార్డు. మేము యేసు ప్రభు బిడ్డలము. దేవుడు నిన్ను దీవించను కానీ మరీ 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 రావాలని కోరుతున్నాను. 7000 మాకు పింఛని ముట్టింది. హలో, నమస్తే సార్. చంద్రబాబు నాయుడు అయినా 12 వార్డా, 7000 మాకు వచ్చేవనాయన. నిండు నువ్వేండు చల్లగుండాలయన. మన ఆంధ్రప్రదేశ్ 8 కర్నూలు జిల్లా 8 నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మాకు చంద్రబాబు సీఎం గారి దయ వల్ల 7000 పింఛన్ ఇస్తున్నారు. మేము తీసుకోవడానికి చాలా ఆనందపడుతున్నాము. సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాము. ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాలకి ఈరోజు ప్రజలు శిక్ష వేసి వారిని ప్రతిపక్షంలో హోదా కూడా లేనటువంటి స్థితిలో 11 సీట్లకే పరిమితం చేస్తే, చెప్పిన మాటను తప్పకుండా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం పెన్షన్లు, గతంలో యువతీ యువకులకు ఉద్యోగాలకు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి మీద తొలి సంతకం ఇచ్చి పెట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు 16000 పోస్టులకు ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేయడం. రెండవ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చూస్తున్నారు మీరు, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ పెంచడం. ఇది చరిత్ర. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమం. ఇంటికే వచ్చి చేస్తున్నాం, ఇంటికే వచ్చి ఇస్తున్నాం. వాళ్ళని కాలు కూడా బయట పెట్టనీయకుండా మొదటి 1వ తేదీ రాగానే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల దాదాపు 1000 అంటే, ఒక ఎమ్మెగనూరు టౌన్లోనే ఇప్పుడు నేను వివరాలు చూస్తే దాదాపు 675 లక్షల రూపాయలు ఈరోజు ఎమ్మెగనూరు టౌన్లోనే పెన్షన్లు ఇస్తున్నాం. ఇది ఒక చరిత్ర. ఇది దమ్మున్న ప్రభుత్వం, మాట తప్పని ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి వీరందరూ రుణం తీర్చుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నది గర్వంగా ఉంది. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మా ఎమ్మెగనూరు టౌన్లో ఈరోజు 1 టౌన్లోనే 6.76 కోట్ల పై చిలుపు డబ్బులు ఇస్తున్నామంటే, నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఈరోజు కొడుకుగా వారు ఆశీర్వదించినందుకు నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేశారు, దోపిడీ చేశారు, అన్ని గాడులు తప్పించినటువంటి ప్రభుత్వాన్ని సరైన రీతిలో పెట్టి మళ్ళీ ప్రభుత్వ పరిపాలనని సరైనటువంటి రీతిలో నడపడం మొదలైందని చెప్పి తెలియజేస్తూ, ఇది ప్రజాపాలన, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వంగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.